APTV జర్నలిస్ట్ 24/7 న్యూస్ ఛానల్ సమాజ హితం కోసమే మీ ముందుకు వస్తోంది. సత్యాన్నే పలుకుదాం, ధర్మాన్నే ఆచరిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఒక కక్షపూరితమైన వివక్ష విధానాలను అవలంబిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల అలానే ఉంటున్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీల్లో ఏదీ కూడా ఇప్పటి వరకు సంపూర్ణంగా అమలు చేయకపోగా ఆంధ్రప్రదేశ్కు చెందిన వనరులను, అంటే ప్రత్యక్ష పన్నుల రూపంలో వచ్చే వనరులను కేంద్రం తీసుకుంటూ తిరిగి రాష్ట్రానికి ఇస్తున్న వనరుల శాతం బాగా తగ్గించి ఇస్తోంది. మీకు ఒక ఉదాహరణ ఏమిటంటే, ప్రత్యక్ష పన్ను రూపంలో ఆంధ్రప్రదేశ్, అలాగే మన పొరుగునే ఉన్న తెలంగాణ దాదాపు 10.8% పన్నుల రూపంలో కేంద్రానికి ఇస్తూ ఉంటుంటే, తిరిగి కేంద్రం ఈ రెండు రాష్ట్రాలకు ఇస్తున్న శాతం ఎంత ఉంటే కేవలం 4.5% మాత్రమే. అంటే మన దగ్గర నుంచి కేంద్రానికి వెళుతున్న పన్నుల్లో తిరిగి మనకి వస్తుంది 50% కూడా ఉండటం లేదు. ఒకవైపు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవటం, మరోవైపు పన్నులు తీసుకువెళుతూ దాంట్లో కోత పెట్టి సగం కూడా మనం తిరిగి ఇవ్వకపోవటం అనేది జరుగుతుంది. దీనివలన ఆంధ్రప్రదేశ్తో పాటు దక్షిణాది రాష్ట్రాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఎందుకంటే ప్రతి ఏటా దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే మిగిలిన దేశంలో రాష్ట్రాలు కావచ్చు, దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ప్రత్యక్ష పన్నుల రూపంలో కేంద్రానికి ఇస్తున్నాయి. దీంట్లో దక్షిణాది రాష్ట్రాల వాటా దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు. ఈ 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం తీసుకుంటూ తిరిగి దక్షిణాది రాష్ట్రాలకు ఇస్తున్న వాటా ఎంతంటే 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. అంటే దక్షిణాది రాష్ట్రాలు ప్రతి ఏటా దాదాపు 100 కోట్ల రూపాయలు కేంద్రానికి ప్రత్యక్ష పన్నుల రూపంలో ఇస్తూ నష్టపోతున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంటు నష్టాల్లో ఉందనే సాగుతూ దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి అన్నారు. కానీ అనూహ్యంగా స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పట్టింది. కానీ ఇప్పుడు కేంద్రం ఏముంటుందంటే, ఈ పరిశ్రమలు నడపడం లేకపోతే వ్యాపారం చేయటం మా విధానం కాదని చెప్పి చెప్తుంది. గత పివి నరసింహరావు కావచ్చు, మన్మోహన్ సింగ్ కావచ్చు, లేదా మోడీ గారు కావచ్చు, వీరి హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడం ద్వారా కేంద్రం పొందింది కేవలం 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమేనండి. అదే సమయంలో వీరి హయాంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు బ్యాంకులకు ఎగగొట్టిన రుణం ఎంత ఉందంటే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు. అంటే మీరు వికేంద్రీకరణ ద్వారా పొందింది 4 లక్షల కోట్ల రూపాయలు, అయితే బ్యాంకులు నష్టపోయింది దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు. కాబట్టి ఇటువంటి విధానాలను మనం గమనిస్తే కేంద్రం ఏమిటంటే నవరత్నాలు లాంటి లక్షలాది మంది ఉపాధినిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ఒకవైపు విక్రయిస్తూ, మరోవైపు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, వ్యాపారవేత్తలకు రుణమాఫీలు చేసే విధంగా వారి విధానం ఉంది. ఇది అత్యంత శోచనీయం. ఈ విధానాలు మారకపోతే భవిష్యత్తులో దేశ సమగ్రతకు, అలాగే దేశ సమగ్ర అభివృద్ధికి కూడా భంగం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.